మన అధ్యక్షుణ్ణి సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి మనం కనీసం 156 సీట్లు గెలుచుకోవాలి. మనం ఈరోజు సమావేశమైంది ఎలా ఆ మినిమం సీట్లు కైవసం చేసుకోవాలో చర్చించుకోవడానికి. 156 సీట్లు మనం మినిమం గెలవాలంటే కనీసం 200 సీట్లకి మనం టార్గెట్ చేయాలి. మొత్తం సీట్స్ 294, వాటిల్లో ఎస్సీ 38, ఎస్టీ 19, మిగిలిన సీట్లు 237. ప్రగతి పదం పార్టీ 237 లో 100 సీట్లు బీసీలకు కేటాయిస్తుంది. అయితే మనం 115 సీట్లు కేటాయిద్దాం, కాకపోతే అందులో 15 సీట్లు మాత్రం మైనారిటీ బీసీలైన ధనబలం జనబలం లేని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా చేద్దాం. అంటే ఉంది, ఈ రోజుల్లో ధనబలం జనబలం లేని కొన్ని కులాలు రాజకీయాలకు శాశ్వతంగా దూరమయ్యాయి, వాళ్లకి మనం ప్రాముఖ్యత ఇస్తూ దగ్గరవుదాం. మనం అనుకున్న విధంగానే మన ఆలోచన ఉందని అనిపిస్తుంది. మొత్తం 294 లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ అభ్యర్థులు, వీళ్ళ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మనం ఒక కాన్సెప్ట్ ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టే కదా. ఓకే, డబ్బులు ఇచ్చాడా? హలో, ఇచ్చానయ్యా. ఎవరా శాల్వా? నురా, వెళ్ళు. ఓకే, నమస్తే. మొన్న పార్టీ కొట్టావు, ఛాన్స్ పో. మామూలు సార్, కెమెరా డబ్బులు అన్ని ఇతని దగ్గరే ఉన్నాయి, ఒక ఫోటో దిగు. వీడు ఫైల్ తెచ్చాడు. వీడేంట్రా బయోడేటా? నువ్వు రావాల్సింది ఈ పార్టీ కాదు, ఆ పార్టీకి వెళ్ళు. నీతి నిజాయి అక్కడ ఉంది, వెళ్ళు. బరువుగానే ఉంది. రావయారా, నీకేంటయ్యా? ఇదిగో, ఏదో ఎమ్మెల్యే సీటు కోసం సూట్ కేసులు పట్టుకుని వచ్చాము. అయినా ఎమ్మెల్యే పోటీ చేసేది మేమైతే మా కుటుంబ సభ్యులంతా ఏందిగా? మీరందరూ ఈ పార్టీ మేనిఫెస్టోను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల్లో నిలబడే వాళ్లంతా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. రాజకీయాల్లో కులబలమో జనబలమో ధనబలమో ఉండాలి, గాని మీరేంటండి త్యాగాలంటారు? భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, కాబట్టే మనం రాత్రిని గాని పగటిని గాని సమానంగా చూడగలుగుతున్నాం. ఏంటయ్యా త్యాగాలంటావు, భూమి గుండ్రంగా ఉందంటావు, దానికి దీనికి ముళ్ళు పెడతావు, మాకు కాస్త అర్థమైనా చెప్పు. మరుగుతున్న పాల మీద మీగడ ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగిస్తేనే కదా దాని కిందున్న పాలకి మీగడయ్యే అవకాశం ఉంటుంది. అవసరానికి ఒకసారి సహాయం పొందవలసి వస్తే అది సహాయంగానే ఉండిపోతుంది, పదే పదే ఉపయోగించుకోవాల్సి వస్తే అది ఆనవాయితీగా మారుతుంది. భూమి గుండ్రం అన్నావు, ఇప్పుడేమో మేగడ అంటున్నావు, ఏదేదో చెప్తున్నావు, అదేదో స్వచ్ఛందంగా త్యాగాలంటున్నావు. అసలు మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా అసలు సాయంత్రం రావయ్యా. మీరు మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించకుండా నేను చెప్పబోయే కొన్ని అంశాలను మీరు పాటించాలి, అప్పుడే ఈ పార్టీలో సీటు. సీట్ లేకపోతే నించుంటాగానే అసలు సంగతి చెప్పు. రాజ్యాంగంలో కల్పించబడిన వివిధ రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అదే వర్గానికి చెందిన రోజువారీ రైతు కూలీల పిల్లల అభివృద్ధి కొరకు ఎవరైతే త్యాగం చేస్తారో వారికి మాత్రమే సమసమాజ్ పార్టీలో సీట్. విడ్డూరంగా ఉంది, ఇది ఎలా సాధ్యం? అంతేకాదు, ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికలలో జరిపిస్తావు నాయన? ఈ రోజు మీరు అనుకున్నట్టు లేరండి మన ఓటర్లు. ఎడ్యుకేట్ అవడమే కాదు, యాజిటేట్ కూడా అయ్యారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళని ఆర్గనైజ్ చేయడం. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలవడానికి మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బయోడేటాతో వచ్చారు సార్. ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాలంటే నాకు ఇంట్రెస్ట్. ఇంట్రెస్టా లేక ఆఫీసర్ గా ఉపయోగపడే మీ వయసు రాజకీయ ఎంట్రీకి ఎలిజిబుల్ అనుకుంటున్నారా? అది సరే, ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? రిటైర్మెంట్ అయిన తర్వాత లేక? సరే, మీ ఇంట్రెస్ట్ కి కారణం తెలుసుకోవచ్చా? ప్రజాసేవే నా ధ్యేయం. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్ అయ్యారు. సర్వీస్ లో ఉన్నప్పుడు మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం రాలేదా? ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నంత కాలం మేము కొన్ని నిబంధనలు కట్టుబడి ఉండాలి. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి అనుగుణంగా నడుచుకోవటమా? మీరు ఐఏఎస్ క్వాలిఫై అవ్వగానే ట్రైనింగ్ లో ఛార్జ్ అవుతారు, కానీ పదవి చేపట్టగానే పరిసరాలకు అనుగుణంగా డిశ్చార్జ్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
నా సర్వీస్ అంత లేదు నీ వయసు. ఒక ఐఏఎస్నైనా నన్నే గౌరవించడం లేదంటే ప్రజల్నే గౌరవిస్తావు. నీ పార్టీ కాకపోతే నన్ను గౌరవించే వేరే పార్టీలు చేరతా. పార్టీ పెట్టి ఏవో నాలుగు సిద్ధాంతాలు కాగితాల మీద రాసుకుని మేనిఫెస్టో అని పేరు పెట్టుకుని ప్రజల్లో ప్రచారం చేసుకోవడం కాదు. మాలాంటి ఆఫీసర్స్ ఉపయోగించుకుని లాండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని అట్టడుగున ఉన్న మీ పార్టీని పైకి తెచ్చుకోవాలి. ఉపయోగించుకోవడం కూడా తెలియదంటే నీకు ఈ ఫామ్ ని జాగ్రత్తగా చదువుకొని కరెక్ట్ గా ఫిల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మహానీస్. రాష్ట్రంలో ఈసారి ఎలక్షన్స్ పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. ప్రగతి పథం పార్టీ, సమ సమాజ్ పార్టీ రెండు ప్రచారంలో పోటా పోటీగా పోటీ పడుతున్నాయి. అలాగే ఎలక్షన్స్ లో తమ పంతాన్ని కూడా డిఫరెంట్ గా ఎంచుకున్న ఈ రెండు పార్టీలు ఒక్కో రకంగా తమ ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి. ఇక ప్రగతి పదం పార్టీ మద్యం ఏర్లై పారిస్తూ, డబ్బుని వెదజల్లుతూ, మహిళలకు రకరకాల గిఫ్ట్స్ ని ఆఫర్ చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తుంది. బాబు, మీలో ఉన్నత చదువులు అంటే పై చదువులు చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడో. ఏ సెన్సయ్య, రారా, ముందుకురా బాబు. ఏం చదువుకున్నావు? 10వ తరగతి సార్. 10వ తరగతా? అది సరే, వచ్చిన సంగతి చెప్పు. సరే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా సమసమాజ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసు నిలబడుతున్నాడు. మీ అమూల్యమైన ఓటు మా పార్టీకి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరి అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ గుర్తు క్యాండిల్. అదేమన్నా గుర్తుండడానికి సారాస్ ఇస్తానా? గుర్తుండాలంటే ముందు మందుతో మా గొంతు తడుపు, అప్పుడు ఓటేస్తాం. మీకు ఓట్లు కావాలా? మాకు నోట్లు కావాలా? ఓకే, ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఓటేస్తారు? తప్పు, అందరికి ఓటేస్తే మురిగిపోదు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, మందు పోస్తారో, వాళ్ళకి ఓటేస్తాం. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది నీకు తప్పనిపించట్లేదా? అంటే డబ్బు తీసుకోకూడదని అనే ఉద్దేశం? ఇదిగో ఈ డబ్బు తీసుకుని మా అభ్యర్థికి ఓటే. 365 రూపాయలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అయితే మరి 365 రూపాయలు రోజుకి ఎంత పడుతుంది? రోజుకు రూపాయి. అయితే 5 సంవత్సరాలకి? 20 పైసలు. గుడ్. అయ్యా అయ్యా, ధర్మసేట అయ్యా. అయ్యా అమ్మా, ఇటురండి. ఈ 50 పైసలకి ఏం రాదు, నువ్వే ఉంచుకో. చూసావా? రాజకీయ వ్యాపారంలో భాగస్వాములు కాకండి. ముఖ్యంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, ఆరోగ్యం సహకరించక, వయసు మళ్ళీ, శాశ్వతంగా మంచాన పడి ప్రతి పనికి ఎవరి మీదైనా ఆధారపడాల్సి వస్తే మీ మనసు ఎంత క్షోభపడుతుందో. అలాగే జీవితాంతం ఆశ్రయానికి, వైద్యానికి, ఆహారానికి తమ మీద ఆధారపడేలా చేసిన ఈ ప్రభుత్వాలను మీ ఓటు హక్కుతో కూల్చి స్వచ్ఛందంగా మన కాళ్ల మీద మనం గర్వంగా నిలబడేలా తీర్చిదిద్దగలిగిన ప్రభుత్వాలను మనం ఎన్నుకొని స్వాతంత్రానంతర రాజకీయ చరిత్రను తిరగరాసి మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. అందుకే సమ సమాజ పార్టీ క్యాండిల్ గుర్తుపై సానుభూతితో కాకుండా గర్వంగా ఓటేయండి.